హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ. దిస్ ఇస్ గిరిజ. ఇవాళ మనం సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారితో ఉన్నాం. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మామూలుగా ఒకప్పుడు మనకు టెలిఫోన్ ఒకటే ఉండేది అందుబాటులో, ఊరికి ఒకటే ఉండేది, ఎవరికి ఫోన్ వచ్చినా అక్కడికి వెళ్ళి మాట్లాడేవాళ్ళం. ఆ తర్వాత చిన్న చిన్న మొబైల్స్ వచ్చాయి. ఎస్, ఆ తర్వాత ఏకంగా నా ఇంటర్ టైంకెల్లా స్మార్ట్ ఫోన్ అనేది వచ్చేసింది. అంటే పిల్లలకి ఫోన్ అనేది తెలియదు అన్నమాట అప్పటి నుంచి కూడా. ఇప్పుడు చూసుకుంటే 7th 8th నుంచే ఫోన్స్ అలౌట్ చేస్తున్నారు పిల్లలకి. ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలు, నెలల పిల్లలు, 8 నెలల 9 నెలల పిల్లలే ఫోన్ వాడుతున్నారండి. అంటే చిన్న పిల్లలు కూడా ఆడుకోవాలని అంటే అమ్మ లేకపోయినా ఉంటున్నారు, కానీ ఫోన్ లాగేస్తే ఏడుస్తున్నారు పిల్లలు. అంటే ఈ ఫోన్లది ప్రాధాన్యత ఎంత ఉంది అంటే మదర్ కంటే కూడా ఫోనే ఇంపార్టెంట్ అనే స్థాయికి వచ్చారు. సో పిల్లలకి అసలు ఫోన్లు ఇవ్వటం నేరం అంటారా, లేదంటే ఇవ్వడం మంచిదే అంటారా, అంటే ఇవ్వడం వల్లనే వాళ్ళకి టెక్నాలజీ తెలుస్తుంది అంటారా, అసలు మీరేమంటారు సార్? ఒకటండి, ఇప్పుడు ఫోన్ల విషయం మీరు సబ్జెక్ట్ ఎత్తారు కాబట్టి చెప్తున్నాను గిరిజా గారు. పూర్వం ఏంటంటే చిన్నప్పుడు చందమామ రావే జాబిలు రాని చందమామ చూపించి తినేది, ఇప్పుడు ఫోన్ చూపిస్తే అన్నం అన్నాలు పెడతాను తింటున్నారు. ఒక పరిశోధనలో ఏం తేలిందంటే చిన్న పిల్లలకి ఫోన్లు ఇవ్వటం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కంటి ప్రాబ్లం, మానసిక రుగ్మత, ఎదుగుదల లోపం, అలాగే కెమికల్ రియాక్షన్. ఉదాహరణకి మనం ఫోన్ ఓపెన్ చేస్తే అన్ని ఎంటర్టైన్మెంట్ రావు, కొన్ని కొన్ని విషాదం ఉంటాయి, కొన్ని కొన్ని గొడవలు ఉంటాయి, రకరకాలే వస్తుంటాయి. ఒకటి తర్వాత నేనేం చెప్తాను, మన మైండ్లో డిపోమైన్ అనే ఒక కెమికల్ ఉంటుందంట, నేను ఎక్కడ చూశాను, అది రంగురంగుల వల్ల, రంగురంగుల కార్టూన్స్ వల్ల ఆ కెమికల్ మెదడులో రియాక్షన్ అయిపోయి భవిష్యత్తులో పిల్లలు గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారు. ఓకే, అది అదొక ప్రాబ్లం ఉంది. తర్వాత ఎదుగుదల ప్రాబ్లం ఉంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యే ప్రాబ్లం ఉంది. అంటే ఫోన్ చూడటం అంటే కళ్ళతో చూడటం కాదు, ఎమోషనల్. అదంతా ఎమోషనల్ అవుతుంది. మొన్న ఒక పిల్లోడు ఫోన్ చూస్తా ఉరేసుకుంది అనిపోయాడు, 12 సంవత్సరాల పిల్లోడు. అది మన పేపర్లో వచ్చింది. ఫోన్ చూస్తా కొంతమంది పిచ్చోలు అయిన ఉన్నారు. అవును, అది గేమ్ ఏదో, గేమ్ ఆ గేమ్ తగలబడా ఏదో ఉంది దాని పేరు, ఆ గేమ్ చూసి పిచ్చోలు అయిన ఉన్నారు. అలా రాసిన వాళ్ళు ఉన్నారు. నేనేమన్నా మొన్న దీని గురించి కేరళ హైకోర్టు వారు వ్యాఖ్యానించడం జరిగింది ఒక దాంట్లో. అదేంటంటే ఫోన్లు అనేవి ఒక రకంగా పిల్లలకి ఇవ్వటం కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కిందే వస్తాయి. ఓకే, ఎందుకంటే మీకు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హ్యూమన్ రైట్స్లో బాలల చార్టర్ ఉంటుంది, చిల్డ్రన్స్ చార్టర్ అని ఒకటి ఉంటుంది, ఒక కాన్సెప్ట్ దాంట్లో. దాంట్లో ఏంటంటే ప్రతి దేశము, ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి చిన్నపిల్లల ఆరోగ్యానికి, అంటే మానసిక శారీరక ఆరోగ్యానికి సహకరించాలి, వారికి మంచిగా నౌరిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి స్వేచ్ఛమైన స్వచ్ఛమైన గాలి వాతావరణం కల్పించాలి, వారికి మంచి ఆరోగ్యకరమైన విధానాన్ని బోధించాలి. ఓకేనా మేడం? ఇవన్నీ కూడా రాయటం జరిగింది. అంటే మీరు మనం దాన్ని ఒకసారి మనం ఆపాదించుకున్నప్పుడు, మీరు ఫోన్ ఇచ్చారు ఒక పిల్లలకి, ఒక పిల్లవాడికి ఫోన్, పాపకో పాపకో ఫోన్ ఇచ్చారు, ఆ ఫోన్ వల్ల అతను శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్గా రుగ్మత వచ్చే అవకాశం ఉంది. అంటే ఏంటి, మీరు వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద పాటుపడినట్టే. కొన్ని దేశాల్లో చట్టాలు ఉన్నాయి, ఎవరైతే ఫోన్ అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా చైనాలో, మీకు విషయం తెలుసా, అసలు చైనా మనం అనుకుంటాం చైనాలో ఈ దరిద్రమైన ఫోన్ తయారు చేసింది వాళ్ళే, మనకు పంపించేది వాళ్ళే, కానీ వాళ్ళు చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వరు. చూసుకోండి మీరు నెట్లో చూసుకోండి, చిన్నపిల్లలకు ఫోన్ ఇవ్వరు. చిన్నపిల్లలకు అసలు ఏమి చెప్పరు, అసలు టెక్నాలజీ విషయంలో చెప్పరు. వాళ్ళు చదువు అంటే చదువు అంతే. మన దేశంలో అట్లా కాదు, ఇంటికి 2 ఫోన్లు ఉన్నాయి ఈ మధ్య. చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వటం, ఆ చిన్నపిల్లలు ఫోన్ చూసుకుంటాం, దానికి అడిక్ట్ అయిపోతాం. అవి ఫోన్ అయిపోతే మీరు అన్న ఏడుస్తున్నారు. నేను చూసాను మొన్న ట్రైన్లో మేము వస్తుంటే ఆ పిల్లలు తెల్లవారుజున ఫోన్ చూస్తుందండి, చిన్న పాప 5 ఇయర్స్ పాపకి, వాళ్ళ అమ్మ ఫోన్ ఇచ్చి నేను పడుకుంది అంతే. నైట్ ఎప్పుడు 1 గంటకి ఎప్పుడో ఫోన్ ఇచ్చినట్టుంది, ఉదయం దాకా చూస్తున్నాను ఆ పిల్ల. నేను పొద్దున్న తిట్టా, ఏంటమ్మా అలా ఇవ్వకూడదమ్మా, అదంటే ఏం చేస్తాం అయ్యా అట్లా ఇట్లా అని, అది కా సార్ ఇది కా సార్ అంటాం. నువ్వు వెళ్ళేటికెట్టి నీకు తెలుసు కదమ్మా, దానికి ఏదో మార్గం ఆలోచించండి మీరు అని చెప్తే సరే సార్ అనుకుంటే వెళ్ళిపోయిందాం. అంటే నేను ఎంతమంది కానీ చెప్తాం, మనం వాళ్ళకే వాళ్ళ మార్పులు రావాలి. నేనేమంటానంటే నేటి బాలలే రేపటి పౌరులు. భారతదేశం సుభిక్షంగా ఉండాలి అంటే ఇది కంపల్సరీ ఫోన్ అనేది అవాయిడ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి చెప్తాను మేడం, మంచి మంది మీకు క్వశ్చన్స్, భారతదేశంలో యూత్ ఎక్కువ ఉన్నారు, ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం మంది యూత్ మన దేశంలోనే ఉన్నారు. ఒక రకంగా చెప్పండి, ఇది కూడా కుట్ర అనిపిస్తుంది నాకు ఒకసారి, ఎందుకంటే యూత్ నిర్వీర్యం అవ్వాలి కదా, వీళ్ళు ఫోన్లు పెట్టుకొని చూస్తూ ఉన్నారనుకోండి దేశం ముందుకేం వెళ్తుంది, వాడు ఏం చదువుకుంటాడు రేపు పొద్దున,
లేకపోతే ఇంకోటి ఏం చేస్తారని. ఇప్పుడు మళ్ళీ కొంతమంది కామెంట్ చేయొచ్చు, మరి మేము చూడబడ్డా కదా మీకు యూట్యూబ్లో రెవెన్యూ వస్తుంది, మేము చూడబడి అది వేరు. ఇది ఒక రకంగా చూడండి, చూడొద్దని ఎవ్వరు అనరండి. లిమిట్ లిమిట్ క్రాస్ కాకూడదు, క్రాస్ కావద్దు. ఇప్పుడు పిల్లలకు చూపించండి ఒక విజ్ఞానవంతమైన దేవుడు గురించి చూపించండి, అది లేదు ఒక మన దేవాలయాల గురించి ఒక వీడియో చూపించండి, లేదు భారత్ ఇప్పుడు చిన్నప్పుడు మనకి వచ్చినాయి ఆ కథలు కూడా ఇప్పుడు వస్తున్నాయి, పంచతంత్రము బాలమిత్ర అని ఏ వస్తున్నాయి, చిన్నప్పుడు మేము చదివేవాళ్ళం చందమామ కథలు అవి కూడా వస్తున్నాయి, అవి చూపించండి తప్పలేదు. లేదు రామాయణం గురించి చూపించండి, మహాభారతం గురించి చూపించండి తప్పలేదు, ఉపయోగపడే చూడండి, వాళ్ళ విజ్ఞానాన్ని పెంచుకునే చూపించుకోండి. అది కొద్ది రోజుల వరకు, రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చూపించండి. ప్రతిదీ లిమిట్ దాటి ప్రతిదీ లిమిట్ క్రాస్ అయితే ఇబ్బంది అవుతుందండి. ఇది కాదు ఏదైనా ఒకటి అంటే నెక్స్ట్ మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందండి. మీకు ఈ మధ్యకాలంలో కొన్ని ఉన్నాయి కదా, టిక్ టాక్ బ్యాన్ చేశారు, అలాగే ఈ మధ్య కొన్ని వచ్చినాయి, ఈ మధ్య ఏ యాప్లు వచ్చినాయి. సో దాంట్లో చిన్నపిల్లల్ని పెట్టకూడదు అని ఏదన్నా నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది, వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి టిక్ టాక్లో ఎలా బ్యాన్ చేశారో ఇప్పుడు ఈ మధ్య కొన్ని ఉన్నాయి యాప్లు, ఆ యాప్లో చిన్నపిల్లలు ఎక్కువ వస్తున్నాయి, చిన్నపిల్లలే దాంట్లో యాక్టింగ్ చేయటం అన్నీ వస్తున్నాయి. అదేదో ఇన్ని సంవత్సరాల లోపు చేయకూడదు అనేది కూడా బ్యాన్ చేసే అవకాశం ఉంది, అది కూడా వచ్చింది. చిన్నపిల్లల విషయంలో ఫోన్లు ఇవ్వటంలో కూడా తీసేసే అవకాశం ఉంది, వాళ్ళ భవిష్య దృష్ట్యా అవకాశం ఉందండి. ఈ మధ్య అంటే మొన్నటిదాకా ఏదంటే ఈ కరోనా ప్రభావం వల్ల ఆన్లైన్లో క్లాసులు జరిగినాయి, ఓకే ఒప్పుకుందాం, అది క్లాసులు అది, అంతేగాని ఫోను దానికే అంటుకుపోయి చూడమని చెప్పి ఎక్కడా లేదు. ఇంకోటి ఏంటంటే హింసకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా వచ్చేస్తున్నాయండి, కొన్ని తెలియలేదు వాళ్ళకి, ఇట్లా అనుకున్నప్పుడు రకరకాలే వస్తుంటాయి. సో అందుకనే ఫోన్ అడిక్షన్ అనేది దయచేసి చేయొద్దు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక లేదంటే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఇంత కష్టపడితే పిల్లల కోసమే కదండి, ఎవరేది బాధలు పడ్డా ఎవరైనా తిప్పలు పడ్డా వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా. సో అలాంటప్పుడు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే అధికారం మీకైతే లేదు కదా, 100% అని నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, అయితే ఇప్పుడు చదువుకోని వాళ్ళకంటే ఎలాగో మొబైల్ ఉండదు, వాళ్ళు పెద్దగా ఇవ్వరు అనుకోవచ్చు, బట్ ఇవాళ రేపు సెల్ ఫోన్కి అయితే చదువున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు లేదంటే రిచ్ పూర్ అనే డిఫరెన్సెస్ అయితే ఏం లేదు. మొబైల్ ఫోన్ చిన్నపిల్లలకి ఇవ్వడం ఆడిపించడం అదైతే కామన్ అయిపోయింది, బట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి తెలుసు మనకి ఇది బ్యాడ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అని, బట్ వాళ్ళు కూడా పిల్లలకి మొబైల్స్ ఇచ్చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి చెప్పాలంటే మీరు ఒక పాయింట్గా ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, నిజంగా చెప్పను, హైర్ అఫీషియల్స్ ఎవరు ఫోన్ వాడరు, మీకు తెలుసో లేదా విషయం? ఓకే, చూస్తానే కదా, నేను దగ్గర నుండి చూస్తాను కదా, హైర్ అఫీషియల్స్ ఎవరు ఫోన్ వాడరు. వాళ్ళ దగ్గర ఒక పిఏ ఉంటుంది, జస్ట్ మనం మాట్లాడలేదు, ల్యాండ్ లైనే వాడుతాం. ఇప్పుడు మేము ఇప్పుడు కూడా ల్యాండ్ లైనే వాడుతున్నాం, చాలామంది నంబరు ఇదిగోండి చూడండి, ఎవరు నమ్మరు ఇది. ఇప్పుడు కూడా మాక్సిమం ఏదైనా ఉంటే ల్యాండ్ లైనే వాడతాను. ఓకే, మనకి అంత రేడియేషన్ ఉండదు, రేడియేషన్ ఉండదు, అవసరమైనప్పుడు ఫోన్ ఉండాలి కానీ ఎమర్జెన్సీ అప్పుడు ఇగోడు. ఇది పాత ఫోన్ బిఎస్ఎన్ఎల్లో చూస్తుంది వాడతాం, ఫోన్ ఇప్పుడు కూడా వాడుతున్నాం నేను, ఇది ఎవరుంటే ఇదేంటి ఈయన అనుకో, చేదొస్తాం కదా, వాస్తవం అది మంచిది. సో నేనేమంటున్నానంటే ఒక్కటేనండి, మీరు మీ పిల్లల యొక్క మానసిక అభివృద్ధి అలాగే వాళ్ళ యొక్క శారీరక అభివృద్ధి, వాళ్ళు మంచి ప్రయోజకులు అవ్వాలి అంటే మాత్రం ఫోన్ మాత్రం మీరు మ్యాక్సిమం బ్యాన్ చేయాలి. నేను చెప్పేది అది ఒకటే. ఓకే, వాళ్ళు బ్యాన్ చేయాలంటే ఫస్ట్ మనం బ్యాన్ అవ్వాలి, మనం చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తప్పని పరిస్థితుల్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అది మీ ఇష్టాన్ని బట్టి, అదే మొత్తం దానికి అతుక్కుపోయి చేయొద్దు. మొబైల్ ఫోన్ మాట్లాడితే ఎన్ని వందల మంది చనిపోయారండి భారతదేశంలో, మొబైల్ ఫోన్ చూసుకుంటా వందల మంది చనిపోయిన ఉన్నారు చూసుకుంటా, ఫోన్ చూసుకుని నడిపిన వాళ్ళు ఎంతమంది లేరు, మాట్లాడాలని నడిపిన వాళ్ళు ఎంతమంది లేరు. నిజం చెప్పండి, మాకు 10 ఇయర్స్ బ్యాక్ హ్యాపీగా ఉంది, ఎందుకంటే అప్పుడు చిన్న కీప్యాడ్ ఫోన్లు ఉండే, సింపుల్గా ఉండేది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్, ఎట్లా కాదు ఇవన్నీ అడిక్ట్ అయిపోయాయి. ఇప్పుడు మీకు విషయం తెలుసా మేడం, ఈ ఫోన్లో చిన్న వాచ్లు పెట్టుకోవడం కూడా మర్చిపోయారు జనాభా, వాచ్లు లేవు, టార్చ్ లైట్ లేదు. అసలు నిజం చెప్పనా, ఎక్కాల బుక్ చదివే వాళ్ళు లేరండి అసలు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి టేబుల్స్ వచ్చారు, టేబుల్స్ కూడా వచ్చారా లేదు మా చిన్న, ఇప్పుడు నేను చెప్తే 20 ఎకరాల కళ్ళు మూసుకొని చెప్తా, పద్యాలు చెప్తా కళ్ళు మూసుకొని అడిగేస్తే వాళ్ళు ఇంకా గూగుల్ ఇట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ గూగుల్ గూగుల్. చిత్రాన్వేషణ చెప్పమంటారా, అంతకు ముందు గతంలో ఒక 100 ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకునే వాళ్ళం మనం, మెమరీ పవర్ కూడా లాస్ అయింది ఇప్పుడు ఈ ఫోన్ వల్ల. అది అంటే నేనేమంటలేదు, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి కాదంటలేదు, దానికి మనం ఎడిక్షన్ కావద్దు. అది నా నేను చెప్పే
మీరు అడిగారు కాబట్టి నేను చెప్పేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఓకే సార్, అయితే వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో ఇది కూడా ఒక ఇది అన్నారు కదా. సో ఇప్పుడు మనకు మూవీ కనుక యూ కానీ యూ బై ఏ సర్టిఫికేట్స్ ఇచ్చినట్టుగా మొబైల్స్ వీళ్ళకి ఇవ్వకూడదు అనేది ఒక కండిషన్ ఏమైనా ప్రభుత్వం తీసుకురావచ్చు. ప్రభుత్వం దృష్టి పెడుతున్నారు దానిపైన, దానిపై దృష్టి పెడుతున్నారు. అది కొంచెం భయం పడుతుంది, అప్పుడు కొంచెం భయం పడుతుంది కానీ వస్తుంది. థ్యాంక్ యూ సార్.